దేవాలయంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలు బయటే ఎందుకు విడవాలి? పాదరక్షలు లేకుండా పవిత్ర స్థలాల్లోకి ప్రవేశించాలని హిందూ సంప్రదాయం తెలుపుతుంది. గుడి ప్రాంగణాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. గుడిలో తీవ్రమైన అనుకూల శక్తి వ్యాపించి ఉంటుంది. గుడి నేలభాగం అయస్కాంత శక్తితో ప్రేరేపితమై ఉంటుంది. ఆ అయస్కాంత శక్తి మన శరీరంలోకి ప్రవహించడం ఆరోగ్యప్రదం. కావున పాదరక్షలు లేకుండా శుభ్రమైన పాదాలతో దేవాలయంలోకి ప్రవేశం చేయాలని చెప్పబడింది. అలాగే దేవాలయం ముంగిట ఔషధ మరియు పూల మొక్కలు ఉంటాయి. అవి అనుకూల శక్తిని వ్యక్తం చేస్తుంటాయి. అలాగే విగ్రహాన్ని అభిషేకింపబడిన జలం నేలపై పడి పవిత్రతను హెచ్చిస్తుంది. కావున అలాంటి నేలపై అరుగుపై పాదాన్ని మోపడం వల్ల భక్తుడు అనుకూల శక్తి ప్రభావానికి గురి అవుతాడు. అలాగే పాదరక్షలు లేకుండా ఉండడం వల్ల గర్వ అహంకార భావాలు తొలగి ఉంటాయి. అలా ఒక వ్యక్తి యొక్క మానసిక వ్యక్తిత్వం వికాసవంతం అవుతుంది. ఆధునిక చికిత్స తెలిపే అయస్కాంత చికిత్స దేవాలయంలో సహజంగానే చోటు చేసుకుంటుంది.